హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్కన్వెన్షన్ను బఫర్ జోన్లో కాదు చెరువులోనే నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని భట్టి తెలిపారు. హైడ్రాను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నామని భట్టి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో హెచ్ఎంసీ పరిధిలో అప్ టు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున లేక్స్ అన్నిటిలో కూడా లోపలనే బిల్డింగ్లు కట్టి ఆ లేక్స్ ని ఆక్రమణకు గురైపోయి మట్టితో నింపేసి నగరానికి లేక్స్ లేకుండా చేయటం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. నగరాలు పారుతున్నటువంటి వర్షానికి పడినటువంటి నీళ్లు కానీ లేకపోతే ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే ఇతరత్ర పడిన వర్షపు నీళ్లు పోవటానికి కావాల్సిన విధంగా ఉన్నటువంటి లేకులు కానీ లేపబట్టి నగరవాసులంతా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పడుతున్నటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు నగరవాసులు ఎవరికి కూడా గత పాలకులు కానీ మన పూర్వీకులు కానీ మనకి కట్టించి అందించినటువంటి ఈ లేక్స్ ఏమీ కూడా ఆక్రమణకు గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసింది హైడ్రా ఈస్ ప్రొటెక్ట్ ది లేక్స్ ఆఫ్ ది హైదరాబాద్ అండ్ అదర్ గవర్నమెంట్ ప్రాపర్టీస్. సో దీన్ని ప్రజలంతా కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. సరే ఎవరైనా కూల్చినటువంటి ప్రాంతాల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఇల్లీగల్గా కూల్చారు, మాకు నోటీస్ ఇవ్వలేదని అంటే నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి ముందుగానే నోటీసులు ఇస్తూ ఉన్నారు. అట్లాగే వాటన్ని లేక్స్లో ఎక్కడైతే కట్టారు, బఫర్ జోన్ కూడా కాదు, లేక్స్లోనే నేరుగా లేక్స్లో కట్టినటువంటి వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను, నా శాఖలో నా దగ్గరే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్ రిమోట్ సెన్సింగ్ అంటే ఇది మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా 2014 కంటే ముందు రాష్ట్ర విభజన జరగక ముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీవంది. 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి 2023-24 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందరమ రాజ్యం వచ్చే అంత ఈ 10 ఏళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లీక్స్ అని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి, ఎన్నింట్లో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు, టవర్స్ కట్టారు నగరానికి లేకుండా. ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ తీయమని చెప్పాను, వాటన్నింటిని తీసి అధికారికంగా వారికి అందిస్తున్నాను, వాటన్నింటిని ప్రజల ముందు కూడా పెడతాం. ఇన్ని లేకులు 2014 అప్పుడు ఉన్నాయి, 2023-24 వచ్చే వరకు ఈ లేకులన్నీ